ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా 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 ఏ బినే జరే ఏ బినే జరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా 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 ఎల్ రోయి ఎల్ రోయి నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా సూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ అని పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా 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 ఏహోవరపా స్వస్థ పరచావే వందనమయ్యా నన్ను స్వస్థ పరచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ఏహోవానిసి జయమునిచ్చావే వందనమయ్యా నాకు జయమునిచ్చావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా 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 ఏహోవాయిరే అక్కున తీర్చావే వందనమయ్యా నన్ను అక్కున తీర్చావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు
నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆరాధనారాధనా 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 యెహోవా షెమ్మా యెహోవా షెమ్మా తోడై నిలచావే వందనమయ్యా దేవా తోడై నిలచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా ఆరాధనారాధనా 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 ప్రేమించెదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా ఆరాధనారాధనా 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 హల్లెలూయా స్తోత్రము స్తోత్రము స్తోత్రం. అవును తండ్రి, నిన్ను అధికంగా ప్రేమించే బిడ్డలుగా తండ్రి నాయన మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. అనుక్షీణము తండ్రి నాయన మమ్మల్ని నడిపించే దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. తల్లి తండ్రి మర్చిన తండ్రి నువ్వు మరవకుండా తండ్రి ప్రతిరోజు తండ్రి నాయన మమ్మల్ని నీ సన్నిధిలో నడిపిస్తున్న దేవ నాయన మా పాపముల నిమిత్తము తండ్రి నాయన కడుగుటకు తండ్రి నీ సన్నిధిలో నాయన నిన్ను స్తుతించి ఆరాధించుటకు మమ్మల్ని ఏర్పరచుకున్న దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మా పాపముల నుండి నాయన ప్రతి ఒక్క విషయంలో నాయన మమ్మల్ని నన్ను దీవించండి ఆశీర్వదించండి ప్రభువ నాయన. నన్ను స్తుతించి ఆరాధించుటకు నిన్ను మాయమపరచుటకు నీ కృపలో తండ్రి మేము ఉండుటకు నాయన అన్ని దినము నాయన నిన్ను మరవకుంటే తండ్రి నువ్వు మమ్మల్ని మరవకుంటే తండ్రి నాయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి నీకు స్తోత్రములు. గొప్ప దేవుడా నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా నాయన నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మనం సామెతల గ్రంథము 11:10-11 వాక్యం మనం నిన్న మనం చూసాము. దేవునికి వందనాలు. కాబట్టి అక్కడ రాయబడిన నీతిమంతులు వరదలుడా పట్టణములకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహ ధ్వని పుట్టును. అది మనం నిన్న మనం చూసాము. యథార్థవంతులు దీవెన వలన పట్టణములకు కీర్తి కలుగును, భక్తిహీనులు మాట దానిని బొర్ల దోయును అని మనం నిన్న మనం చూసాము. కాబట్టి నీతిమంతులు అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనమే నీతిమంతులం. కాబట్టి మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రియులారా మనం పొందుతున్న కొద్ది మన రాష్ట్రం దేశానికి అంటే మన పట్టణం రాష్ట్రం దేశానికి కూడా అది ఆశీర్వాదం అని మనం ప్రియులారా మనం గుర్తించుకోవాలి. కాబట్టి మనం దేవుని పిల్లలుగా మనమే నీతిమంతులం అనమాట. ఇంకొక మాటలో మనం చెప్పినట్లయితే నీతిమంతులు గుంప అంటే అది దేవుని యొక్క సంఘం అనమాట. కాబట్టి సంఘ క్షేమవర్ధి అంటే సంఘం ఎదిగినప్పుడు అది మనం రాష్ట్రం దేశానికి మన పట్టణానికి అంత మేలుకరంగా అది జరుగుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కానీ భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహతోని పుట్టును అని కూడా రాయబడింది. ఎందుకంటే అంటే దేవునితో భయభక్తి లేని మనుషులు అలాంటి ఉన్న వారు
వెళ్ళిపోయినప్పుడు, అంటే అలాంటి ఉన్న వాళ్ళు నాశనం అయిపోయినప్పుడు ప్రజలు ఆనందిస్తారు అని అనే అర్థం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇంకా యథార్థ వందులు దీవెనల వలన పట్టణములు కీర్తి కలుగును. కాబట్టి దేవునితో భయభక్తి కలిగిన వారు వారు జీవితంలో దేవుడు వేసిన ఆశీర్వాదం వలన దీవెన వలన ఆ పట్టణం కూడా ఫేమస్ అవుతుంది అనమాట. పట్టణంలో సంతోషం, సమాధ, నెమ్మది అలాగే అది అవుతున్నాయి. కానీ భక్తిహీనులు మాటలు దానిని బొర్ల ద్రోయిన అనమాట. కాబట్టి దేవునితో భయభక్తి లేని మనుషులు ఒక మాటల వల్ల ఏంటిది ఆ యొక్క కీర్తి నాశనం అయిపోతుంది. అలాగే సాతనుడు వాడితేనే కూడా పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం సామెతలు 11:12 నుండి మనం చూస్తాము. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేక అయిన వాడు మౌనముగా నుండును. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు అని రాయబడుతుంది. అంటే కృష్ణునందు మనకు పొరుగువారు ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని మనం తృణీకరించినప్పుడు అంటే వారు బుద్ధి లేదు అని ప్రియులారా రాయబడింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన యొక్క పొరుగు వారిని మనం తృణీకరించవద్దు అనమాట. అంటే వారిని కూడా మనం ప్రేమించాలి, గౌరవించాలి, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. వారు పొరుగు వారు కదా అని మనం ఇష్టానుసారంగా మనకు మాట్లాడడానికి వీలు లేదనమాట. హల్లెలూయా. కాబట్టి మనం వారి కొరకు యేసు కొరసు కూడా చెప్పారు, మీరు దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణ హృదయ పూర్ణ శక్తి పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే నిన్ను వరే పొరుగు వారిని కూడా ప్రేమించాలని ప్రభు చెప్పారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మాటల వల్ల మన ఇద్దరును గాయపరచవద్దు, మన క్రియల వల్ల మన ఇద్దరును గాయపరచవద్దు, మన ఇబ్బంది పెట్టవద్దు. మన దేవుళ్ళు ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి తన పొరుగు వారిని మనం తృణీకరించవద్దు, మన వారిని అంగీకరించాలి, మన వారిని రెస్పెక్ట్ చేయాలి. తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు అని రాయబడింది. వివేక అయిన వాడు మౌనముగా నుండును, వివేక అయిన వాడు మౌనముగా ఉండును అని రాయబడింది. వివేక అయిన వాడు మౌనము. కాబట్టి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం మౌనంగా ఉండడం మంచిది. హల్లెలూయా. కొన్ని టైంలో కొన్ని శోధనలు వస్తాయి. హల్లెలూయా. ఆ శోధనలో మనం ఏం చేసుకోవాలి, కొన్ని ప్రశ్నలు మనలో మనతో అడుగుతారేమో, లేదంటే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని సమయంలో మనం మౌనంగా ఉండడమే మంచిది అని కూడా పరిశుద్ధ గ్రంథం రాయబడింది. కాబట్టి వివేకి అయిన వాడు మౌనముగా ఉండును. కాబట్టి వివేకి గురించి మనం చూసాము, జ్ఞానం కలిగిన వారు వివేకి. ఈ దేవుని వాక్యం నుండి, అంటే ఏ వ్యక్తి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉంది, దేవుని వాక్యంలో చదువుతారో వారికి దేవుని యొక్క జ్ఞానం ఉంది, వారు వివేకం ఉంది. వారు మౌనంగా వారు ఉండి వారు సాతాను యొక్క తంత్రంలో పడకుండా దాని నుండి తప్పించబడతాయి అనమాట. కాబట్టి మనం చూసలేదు యేసుక్రీస్తుని కూడా సిలువ వేయబడడానికి తీసుకొని వెళ్ళిన సమయంలో యేసుక్రీస్తుతో కూడా కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కొన్ని టైంలో యేసుక్రీస్తు సైలెంట్ గా ఉండినట్టు మనం చూసుకోవచ్చు. కాబట్టి వివేక అయిన వాడు మౌనముగా ఉండునని అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి కొన్ని అన్ని ప్రశ్నలకు మనం జవాబు చెప్ప అవసరం లేదు, కానీ దేవుని చిత్తమున్న విషయానికి మాత్రం మనం ప్రిలారా జవాబు చెప్పాలి. లేదంటే మనం కూడా మెల్లమెల్ల దారి తప్పిపోయినట్టు అలాగ అవుతాయి అనమాట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా 13వ వాక్యం మనం చూసినట్లయితే, కొండేగాడై తెరిలాడువాడు పరులు గుట్టు బయటపెట్టును. అంటే కొండేగాడై తెరిలాడువాడు, అంటే వారి హృదయంలో ఏదైనా విషయాలు వారు విన్నప్పుడు తెలిసినప్పుడు వారేం చెప్తారు అంటే అన్ని చోట్ల వెళ్ళి చెప్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులు చాలా డేంజర్ అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం ఒక వ్యక్తి యొక్క పాపం గాని ఒక వ్యక్తి యొక్క కొదువు గాని అందరితో చెప్పడం దేవుని యొక్క చిత్తం కాదు. ఒకవేళ డైరెక్ట్ చెప్పవచ్చు, లేదంటే ప్రార్థన చేయాలి, లేదంటే ఏదైనా ఉత్తరాలు రాసుకోవాలి అందే. కానీ కొండేగాడై తిరిగిలాడు వాడు వారు ప్రజలకు ఇబ్బంది పెడుతుంది అని మనకు చూసుకోవచ్చు. కానీ నమ్మకమైన వాడు వారే చేసేవారంటే వారు నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచుని అని రాయబడింది. అప్పుడు ఏదైనా విషయాలు వారు విన్నప్పుడు వారు చూసినప్పుడు అది వారు నమ్మకంగా హృదయంలో దాచిపెట్టదు అనమాట. వారు అందరితో చెప్పి వారిను అపమానపరచలేదు, ఇబ్బంది పెట్టలేదు అనమాట. కాబట్టి మనం చూసినట్లయితే కొందరు దేవుడు తన రాజ్యం లేదంటే సంఘాన్ని కట్టడానికి కొరకు వారు నాలుకను వారిని దేవుడు వాడతారు. కానీ కొండేగాడు అలాంటి ఉన్న వారిను ఈ సాతన్ గాడు ఈ సంఘాన్ని కానీ ప్రజలు కుటుంబ జీవితాలు కానీ సమాధానం కానీ అది లేకుండా చేయడానికి దయ్యాలు వాడతారనమాట. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మన నాలుక దేవుని స్తుతించుకోవడానికి కొరకు మనం వాడుకోవాలి.
దేవుని గణపరచడానికి కొరకు మనం వాడుకోవాలి. అలాగ మనం ఒక్కొక్క పరిస్థితిలో మనం ఎలాగో మాట్లాడాలి అని కూడా మనం జ్ఞానం కలిగిన వారు ఉండాలి. కొన్ని సమయంలో మనం సైలెంట్ ఉండాలి, కొన్ని సమయంలో మనం దేవుని గట్టిగా మనం స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. కాబట్టి దేవుడు మనకు ఇస్తున్న ఒక్కొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని చిత్తానుసారంగా ప్రిల్లారా అది మనం వాడుకోవడమే మంచిది. దేవునికి స్తోత్రం. లేదంటే చాలా డిస్టర్బ్ వస్తాయి అన్నమాట. కాబట్టి నమ్మకమైన వాడు, నమ్మకమైన స్వభావం గలవాడు వారు సంగతి హృదయంలో దాచుతాయి అన్నమాట. ఇంకా 14 వాక్యం, నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుడా దర్శన కరము అని రాయబడింది. నాయకులు, ఇది ఇంగ్లీష్ బైబుల్లో ఇంకా కూడా చక్కగా అది రాయబడింది. కాబట్టి 11:14 వాక్యం, వితౌట్ వైస్ లీడర్షిప్ ఏ నేషన్ ఫోల్డ్స్ అన్నమాట. అంటే జ్ఞానం కలిగిన నాయకులు లేదంటే ఆ దేశం అది పాడైపోతుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మన తెలుగు బైబిల్ ఏమో నాయకులు అని మాత్రం రాయబడింది, నాయకులు లేని జనులు చెడిపోదురు అని రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమో జ్ఞానం లేని నాయకులు అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఇలా న్యాయం జ్ఞానం కలిగిన నాయకులు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం అంటే దేవునితో భయభక్తి కలిగిన దేవుని యొక్క వాక్యం హృదయంలో నింపబడిన వారమే అంటే జ్ఞానం కలిగిన నాయకులుగా దేవుడు వారిని వాడతారు. హల్లెలూయా. కాబట్టి నాయకులు దేవునితో భయభక్తి కలిగి దేవుని యొక్క వాక్యం ఉన్నవారు ఉన్నారు. అలాగే దేవునితో భయభక్తి లేని నాయకులు కూడా ఈ లోకంలో ఉన్నట్టు మనం చూస్తున్నాము. కాబట్టి దేవునితో భయభక్తి కలిగిన నాయకులు వారు లేపబడినప్పుడు, వారు ఉన్నప్పుడు ప్రజలకు అది మేలన్నమాట. ప్రజలకు అది ప్రిల్లారా మేలు అన్నమాట. కాబట్టి నాయకులు లేని జనులు చెడిపోదురు. కాబట్టి నాయకులు అంటే దేవునితో మాట్లాడుతున్న, దేవుని యొక్క స్వరం విని ప్రజలతో చెప్తున్న, ప్రజలను సత్యంలో నడిపిస్తున్న నాయకులు ఉన్నప్పుడు అది చాలా మేలు అన్నమాట. అది ప్రజలకు మేలు, అది రాష్ట్రం దేశానికి కూడా చాలా మేలు కలిగా జరుగుతున్నాయి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవుని చిత్తానుసారమైన జ్ఞానం కలిగిన దేవునితో భయభక్తి కలిగిన నాయకులు ప్రభువా మీరు లేపమని మనం యేసుదమ్మలో ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఒక దేవుడు ఒక నాయకుడు లేదంటే ఒక వ్యక్తులు దేవుడు క్రమంగా దేవుడు వారిని నేర్పించి అంజలంజలుగా వారిని ఒక స్థాయికు తీసుకొని వస్తాడు. కాబట్టి మనం నమ్మకంగా ఉన్నప్పుడు, కాబట్టి దేవునితో మనం నమ్మకంగా ఉన్నప్పుడు, వాక్యంతో దేవునితో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అంజలంజలు అభిషేకించి ఆ గొప్ప ఒక స్థాయికు తీసుకొని వస్తాడు. కాబట్టి మన పాత మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నదే చాలా నాయకులు మనం చూస్తున్నాము. దానిలో ఒక గొప్ప నాయకుడు మనం చెప్పవచ్చు మోషే. ఆయా కాలంలో ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకొని రావడానికి దేవుడు ఎన్నుకున్న ఒక గొప్ప నాయకుడు మోషే అన్నమాట. కానీ మోషేను దేవుడు పిలిచిన ఆ సమయంలో మోషే చెప్తున్నారు, నేను నత్తివాడును, నాకు మాట్లాడడానికి మాట సరిగా పలకడానికి కూడా సామర్థ్యం లేదు అని చెప్తున్నారు. కాబట్టి మోషే దేవుడు చెప్తున్నారు, నన్ను పంపకండి అని చెప్తున్నా, లేదు ఇంకా ఒకరిని చూసుకోండి అని చెప్తున్నా. కాబట్టి దేవుడు చెప్తున్నారు, నోరు అంత తయారు చేసిన వారు ఎవరని దేవుడు అడుగుతున్నారు. కాబట్టి నేనే కాదా దేవుడు అంత సృష్టిస్తున్న అనమాట, నేనే కాదా అని దేవుడు చెప్తుంది. కాబట్టి ఇప్పుడు వెళ్ళారా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అక్కడే మోషేను దేవుడు ఎన్నుకున్నారు, పిలిచాడు ఒక నాయకుడుగా ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో బానిసగా ప్రజలను బయటకు తీసుకొని రావడానికి. కానీ మోషే ఏమో తన జీవితంలో ఉన్న కొన్ని కొదువ చూస్తుంది, తన జీవితంలో ఉన్న కొన్ని వీక్నెస్, బలహీనత చూస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని పిలిచినప్పుడు, ఎన్నుకున్నప్పుడు మనలో ఉన్న బలహీనత, మనలో ఉన్న కొన్ని కొదువులు మనం కొన్నిసారి మనం చూస్తాం. మనుషులు కాబట్టి కొన్నిసారి మనం చూస్తాం. కానీ మనం అర్థం చేసుకోవాలి, మనల్ని పిలిచిన వాడు శక్తి సామర్థ్యం వెలగలిగిన దేవుడు. కాబట్టి దేవుడు దేని కొరకైతే మనల్ని పిలిచారో ఎన్నుకున్నారో ఆ ఉద్దేశాలు నా పట్ల మీ పట్ల నెరవేర్చడానికి మన తోడున్న నజ నేర్చుకురుస్తు ప్రభు శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు అని మనం గుర్తించుకోవాలి. కాబట్టి మన యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదు మనం ఈ పరిచర్యను ముందుకు చేయడం లేదంటే ముందుకు వెళ్ళడం. కాబట్టి దేవుని యొక్క శక్తి వలన, దేవుని యొక్క అభిషేకం వలన, వాక్య జ్ఞానం వలన, దేవుని యొక్క అభిషేకం కృప వలన పిల్లారా ఆ సామర్థ్యం దేవుడు నాకు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు మనం చూసినట్లయితే కొందరు మన లోకానుసారంగా చూసినట్లయితే వారికి చదువు లేదేమో, లేదంటే వారు వయసులు తక్కువ వారేమో, లేదంటే వారు తిరగరించబడిన వారేమో, ఎన్నుకబడలేని వారేమో,
వారు నీతులుగా ఉన్న మామూలుగా ఉంటే మామూలుగా ఉన్న మనుషులేమో, వారు వెరివారుగా ఉన్నారేమో, కానీ అలాంటి ఉన్న వారిని కూడా దేవుడు పిలిచి ఎన్నుకొని వారికి జ్ఞానం ఇచ్చి అభిషేకించి సామర్థ్యం ఇచ్చి కృప ఇచ్చి దేవుడు ముందుకు నడిపిస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా అదే ప్రియులారా చేశారు. మామూలుగా ఉన్న ప్రజలను, అంటే జాలర్లుగా ఉన్న, అంటే ఆయా కాలంలో చేపలు పట్టు వారుగా అలాంటి పని చేస్తున్న వారు, చదువు లేని విద్య లేని వారిని కూడా దేవుడు పిలిచి వారిని జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి వారిని దేవుడు గొప్పగా వాడుకున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభు చేతిలో మనం అభయపడినప్పుడు దేవుడు మనల్ని వాక్యంతో, దేవుడు తన జీవంతో మహిమతో నింపి దేవుడు మనల్ని వాడతారు, దేవుడు మనల్ని పైకు లేపిస్తారు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి, అంటే మనం ఈ కాలంలో కూడా దేవునితో భయభక్తి కలిగిన నాయకులు అవసరం అనమాట. దేవునితో భయభక్తి కలిగిన నాయకులు అవసరం. అలాంటి ఉన్న వారి ద్వారా ప్రజలకు, అలాగే పట్టణానికి, దేశానికి, రాష్ట్రానికి, దేశానికి అది చాలా మేలు గనక జరుగుతుంది. కాబట్టి నాయకుడు ఎప్పుడు కూడా నమ్మకం ఉండాలి. వారు మనుషులను మెప్పినట్టు మాట్లాడే వ్యక్తి ఉండవద్దు. హల్లెలూయా. మనుషులకు వారిని సంతోష పెట్టినట్టు ఉండవద్దు, వారు దేవుని సంతోష పెట్టి ఉండాలి. వారు డిసిప్లిన్ లైఫ్ ఉండాలి అనమాట. సమయంలో డిసిప్లిన్ లైఫ్ ఉండాలి, జీవితంలో ప్రతి ఏరియాలో డిసిప్లిన్ లైఫ్ ఉండాలి. హల్లెలూయా. డిసిప్లిన్ లేదంటే దేవుడు మనల్ని పిలిచారు ఎన్నుకున్నారు, కానీ ఆ ఒక ఉద్దేశం సంపూర్ణంగా మన జీవితంలో అది నెరవేర్చబడడం వీలు లేదనమాట. చాలా మంది ఉన్నారు దేవుడు పిలిచారు ఎన్నుకున్నారు, కానీ అంటే వారు ఒక డిసిప్లిన్ లేదు కాబట్టి దేవుడు కోరింద స్థాయిలో వారు వాడబడడం లేదు. కాబట్టి ప్రియులారా, మనం కృష్ణునందు మన నాయకులుగా దేవుడు మనల్ని అభిషేకించి మనకు పైకు మనల్ని లేపుతున్న కొలది మన నమ్మకంగా ఉండాలి. అపోస్తలులే పౌలు కూడా చెప్తున్నారు, నేను మనుషులను సంతోషపడ్డవాడు కాదు అని చెప్తున్నారు. నేను నా దేవుని ముందు మాట్లాడుతున్నాను, అంటే దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ మనుషులను సంతోషపెట్టే వ్యక్తులకు దేవుని సంతోషపడడానికి వీల్లేదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి పోయిన ఒక రోజు ఒక ఆంటీ నాతో ఒక విషయం చెప్పారు. అప్పుడు నేను వాక్యం నుండి, వారు చాలా బాధపడుతున్నారు, ఒకప్పుడు వారు చాలా దేవుచుళ్ళకు చాలా సహాయం చేసేవారు, కానీ ఇప్పుడు వారు చాలా వారు లోపలే కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి వారితో ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు వారు కొంత బాధ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే నిజమైన దేవుచుడు, దేవ జనరాలు వారు ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్ చెప్తారు. అది కొందరికు నచ్చలేదేమో, కొందరికు నచ్చదేమో. హల్లెలూయా. కాబట్టి ఏదైనప్పుడు కూడా దేవుని స్వరం మన సూటిగా చెప్పడం మన బాధ్యత. హల్లెలూయా. అప్పుడు వారు అది విని మార మనసు పొందుకోవడానికి అవకాశం ఉంది, లేదంటే వారు ఎన్నడూ మారలేదనమాట. హల్లెలూయా. మనకు తెలిసే కొన్ని అలవర్తులు, లేదంటే కొన్ని మన జీవితంలో మన కొన్ని కొన్ని అలవర్తులు ఉన్నాయి. ఆ అలవర్తులు కొన్ని టైంలో అది ఇబ్బందికరంగా ఉంది, అది మనకు తెలియకుండా కొన్ని టైంలో మనం అలాగే ఉండిపోతే, కానీ ఎవరైనా దాన్ని గద్దించినప్పుడు, ఎవరైనా సరి చేసినప్పుడు వారు మారతాయి అనమాట. కాబట్టి దేవుడు కూడా పిల్లారా వాక్యం ద్వారా మనల్ని శుద్ధి చేస్తాడనమాట. కాబట్టి దేవుడు కోరుతున్న విషయం ఏంటంటే, నాయకులు దేవునితో భయభక్తి కలిగిన, లేదంటే జ్ఞానం కలిగిన నాయకులు దేవునికి అవసరం అనమాట. కాబట్టి నాయకులు లేని జనులు చెడిపోదు. కాబట్టి ఇంకా ఒక ప్రత్యేకత ఏంటంటే, దేవుడు కొందరు ఎన్నుకున్నప్పుడు, కొందరు నాయకులను ఎన్నుకున్నప్పుడు మనం లోకానుసారంగా చూసినైతే వారిలో ఏమీ కనిపించలేదేమో, కానీ దేవుడు ఒక దృష్టిలో దేవుడు వారు హృదయం చూస్తున్నాడు. అలాగే మనిషి ఏమో బయట చూస్తున్నారు, దేవుడు ఏమో హృదయం చూస్తున్నారు. కాబట్టి పిల్లలారా, నమ్మకమైన నాయకులను దేవుడు తప్పకుండా దేవుడు లేపిస్తారు. అలాగే మన దేవుడితో నమ్మకంగా బ్రతుకుతున్న కొలది మనల్ని కూడా దేవుడు వందలాది వేలాది ప్రజలకు నాయకులుగా దేవుడు నిలబెట్టడానికి కూడా మన దేవుడు నమ్మదైన దేవుడు. కాబట్టి నాయకులు ఉండడం వలన అది మంచిది. దేవునితో సహవాసం, దేవునితో సంబంధం కలిగిన నాయకులు ఉండడం వలన మన దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు అది మేలు. ఒకవేళ నాయకులు, జ్ఞానం కలిగిన నాయకులు లేదంటే, దేవునితో భయభక్తి కలిగిన నాయకులు లేదంటే దినలు చెడిపోతుంది అని రాయబడింది. మనం దానికి కూడా ఒక చక్కని ఉదాహరణ మనం పాత నిందలో రాయబడింది. ఒకరోజు, అంటే మోస దేవుని దగ్గర సీనాయి కొండ మీదకు దేవునితో 40 రోజులు గడపడానికి అక్కడ వెళ్ళినప్పుడు ఇతర ప్రజలు అడుగుతున్నారు, మోసేను ఎన్ని రోజులు చూస్తున్నా గాని మోసేని కనిపించడం లేదు, మోసంగా వస్తారేమో అని. కాబట్టి యగోషుతో, ఇంకా సారీ అహరోన్తో చెప్పారు, ఒక హల్లెలూయ బొమ్మ తయారేసి ఇవ్వాలి అని వారు చెప్పి వారు పాపం చేసినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయ. అంటే నాయకుడు వారి దగ్గర లేనప్పుడు
వారు పాపం చేస్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనకు నాయకులు మనకు అవసరం, వారిని మనం రెస్పెక్ట్ చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం, మన నాయకులు మనం చూస్తున్నట్టే ఈ సాతాను యొక్క తొందర ఏంటంటే నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడతారు, ఎందుకంటే నాయకులకు వ్యతిరేకంగా రాయడానికి దయ్యాలు చాలా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నాయకులు లేదంటే ఒక లీడర్ అలాంటి ఉన్న వ్యక్తులను వారు అవమానపరిచినప్పుడు లేదంటే కింద పరిచినప్పుడు హల్లెలూయా ఆ యొక్క పనిలో ముందుకు కొనసాగించలేదు. కాబట్టి మనం చూస్తున్నాము మంచి దేవుని చేత వాడబడుతున్న దేవజండు గాని దేవచండాలు అలాంటి ఉన్న వారికి వ్యతిరేకంగా లేని విషయాలు తీసుకొని వచ్చి సాతాను గాడు బురద పెట్టుతున్నది మన చరిత్రలో ఎన్నో మనం చూస్తున్నాం. ఆయన ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశారు. కాబట్టి దేవుడు ఇప్పుడు మనం కొందరు దేవజనులు ఉన్నారు, దేవజనాలు ఉన్నారు, లేదంటే ఏదైనా విషయం కొరకు దేవుని చేత గొప్పగా వాడబడుతున్న వారికి వ్యతిరేకంగా ఎన్నో నిందలు అవమానాలు శత్రువైన సాతాను గాడు వేస్తుంది. హల్లెలూయా. కాబట్టి నాయకుల కొరకు ఎప్పుడైనా క్రీస్తునందు క్రిస్టియన్ ప్రత్యేకంగా మనం యేసు క్రిస్తునందు క్రిస్టియన్స్ గా ఉన్న నాయకుల కొరకు మనం ప్రత్యేకంగా వారు కాపుదల కొరకు నేను మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి నాయకులు లేని జనులు చెడిపోతారు. అప్పుడు నాయకులు దేవునితో భయభక్తి కలిగిన నాయకులు ఉన్నప్పుడు అది ప్రజలకు సేవం అనమాట, అది దేవుని యొక్క చిత్తం అనమాట, దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూస్తున్నైతే హల్లెలూయా 14 వాక్యం 2 భాగం ఆలోచన కర్తలు అనేకులు ఉండుడా రక్షణ కరము అని రాయబడింది. ఆలోచన కర్తలు అనేకులు ఉండుడా రక్షణ కరము, దేవునికి స్తోత్రం. కాబట్టి దేర్ ఈస్ సేఫ్టీ ఇన్ హావింగ్ మెనీ అడ్వైజర్స్, అంటే మంచి దేవునితో భయభక్తి కలిగిన దేవుని ఒక స్వరం విని కరెక్ట్ చెప్పేవారు, వారికి అడ్వైస్ లేదంటే వారు కౌన్సిల్ మనకు అది చాలా ఆశీర్వాదం అనమాట. కాబట్టి ఆలోచన కర్తలు అనేకులు ఉండడం, కాబట్టి మనకు లీడర్స్ ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు అలాగే నలుగురు ఐదుగురు అలాగే ఎక్కువ మంది మనకు అంటే అడ్వైస్ చేసే వ్యక్తులుగా ఉండడం కూడా అది మనకు మేలుగరగా ఉంది అని పరిశుద్ధ గ్రంథంలో ప్రిలారా నేర్పిస్తుంది. కాబట్టి కొన్ని కొన్ని పరిచయ మినిస్ట్రీస్ వారు ఏం చేస్తారంటే వారు వారికి సలగ చెప్పేవారు, అంటే వారు కొందరును వారు ఉంచుతారు పెడతారు. ఎందుకంటే మంచి సలగ చెప్పేవారు ఉన్నప్పుడు అది వారికి అది మంచిది అనమాట. కాబట్టి ఆలోచన కర్తలు అనేకులు ఉండుడా అది మేలుగరం అని మనం అర్థం చేసుకోవాలి, అది రక్షణగరం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునికి సోదర్. ఇంకా ప్రిల్లారా 15 వాక్యం ఎదుటి వాని కొరకు పూటబడిన వాడు చెడిపోను, పూటబడ నొప్పని వాడు నిర్భయముగా నుండును, దేవునికి సోదర. కాబట్టి మనం ఇక్కడ మనం చూసినైతే అంటే వేరే వారి కొరకు మనం షూరిటీ మనం నిలబడినప్పుడు అది కొందరికి అది ఇబ్బందికరంగా జరుగుతుంది. కాబట్టి అదే రాయబడి ఉంది, ఎదుటి వాని కొరకు పూటబడిన వాడు చెడిపోను అనే ఒక మాట అక్కడ రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబుల్లో దేర్ ఇస్ డేంజర్ ఇన్ పుట్టింగ్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ ఏ స్ట్రేంజర్స్ డెప్త్ అని రాయబడి ఉంది. కాబట్టి మనకు పరిచయం లేని అలాంటి ఉన్న వ్యక్తి కొరకు మనం షూరిటీ మనం నిలబడినప్పుడు అది ఒకవేళ మనం చెప్పలేతే అది ఒక డేంజర్ అనమాట. ఎందుకంటే మనం చెప్పలే వారు అప్పు అది తీసుకున్నారు, అది వారు కట్టలేదంటే మనం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది, అందుకొరకి అది ఇబ్బందికరంగా ఉంది అని అక్కడే రాయబడి ఉంది. ఇంకా పూటబడ నొప్పిని వాడు నిర్భయముగా నుండిను. ఇంకా ఒకవేళ మన షూరిటీ మనం నిలబడలేదు అని అనుకోండి, మనకు తెలియలేని వ్యక్తులు అలాంటి వ్యక్తుల కొరకు మనం నిలబడలేదు అలాగ ఉన్నప్పుడు మన ధైర్యంతో ఉండవచ్చు అనమాట. కాబట్టి మన ధైర్యంతో ఉండవచ్చు, అందుకొరకు ఈ మాట ఇంకా ఒక చోట కూడా మా సామెతలు 6వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. ఇప్పుడు ఇలా 6వ అధ్యాయంలో కూడా రాయబడింది. కాబట్టి మన ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడు మన షూరిటీ నిలబడడం జాగ్రత్త ఉండాలి. ఒకవేళ మనం ఎందుకు వారు అప్పు తీసుకున్నారు లేదు వాక్యానుసారంగా మనం చూసినట్టే అప్పు తీసుకోవడం కాదు, మన దేవునితో మనం నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు తగిన సమయంలో దేవుడు మనకు అని అనుగ్రహిస్తాడు. కానీ అప్పు తీసుకున్న వారు అంటే ఏంటంటే వారు తొందరపడి ఆ ఉద్దేశాలు వారు కోరిక సఫలం చేసుకోవాలని ఉద్దేశంతో వారు తొందరపడి చేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా ఒకవేళ వారికి ఏదైనా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటే కొన్ని డబ్బు మనం సహాయం చేసుకోవచ్చు, కానీ షూరిటీ నిలవడం కంటే మనం కొంత డబ్బు వారికి మన వంతు వీరుండే సహాయం చేయాలి. కానీ షూరిటీ ఒక నిలబడినైతే
కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి అని కూడా పరిశుద్ధ గ్రంథంలో నేర్పిస్తుంది. ఒకవేళ చూరిట్ మనం నిలబడలేదంటే మనకు ధైర్యంతో ముందుకు వెళ్ళవచ్చు. ఇంకా మనం 16 వాక్యం, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, ఒకరు ఒకరు చదువుతారా పదహారు వాక్యం, 16 వాక్యం. నేను ఎరుగగల స్త్రీ ఘనత నందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. ఓకే, థ్యాంక్ యూ. హల్లెలూయా థ్యాంక్ యూ. హల్లెలూయా స్తోత్రం, మెస్సే మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టే నేను ఎరుగల స్త్రీ ఘనత నందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు అని ఇలా రాయబడి ఉంది. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్టే ఏ గ్రేషియస్ ఉమెన్ గెయిన్స్ రెస్పెక్ట్ అనమాట, అంటే కృపగల స్త్రీ ఆమె ఘనత పొందుతారనమాట. కృపగల స్త్రీ ఘనత పొందుతారు, కానీ తెలుగు బైబిల్లో ఘనత నొందుదురు అని రాయబడింది, నేను ఎరుగల స్త్రీ అని రాయబడింది. కాబట్టి కృప పొందిన స్త్రీ దేవి నుండి, అంటే కృప పొందిన స్త్రీ అలాంటి స్త్రీ వారు ఘనత పొందుతారనమాట. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు అని కూడా రాయబడింది. బలిష్ఠులు బట్ రూత్లెస్ మెన్ గెయిన్ ఓన్లీ వెల్త్ అని ప్రిల్లారా రాయబడింది, అంటే వారు ఐశ్వర్యం పొందుతారు అని కూడా రాయబడింది. ఓకే, 17 వాక్యం మనం చూస్తాం. దేగలవాడు తనకే మేలు చేసుకోను, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఒక ఆత్మీయ జీవితంలో మన దయ చాలా ప్రాముఖ్యమైన విషయం అని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. కరుణ దయ చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేగలవాడు తనకే మేలు చేసుకోను. కాబట్టి మన ఇద్దరులతో మనం దయ చేసినప్పుడు, దయ చూపినప్పుడు మనకు అది మనకు మేలు చేస్తుంది అనమాట. దేగలవాడు తనకే మేలు చేసుకోను. కాబట్టి సామధుల గ్రంథంలో రాయబడింది, ఒక రాజు సింహాసనంలో కూర్చున్నప్పుడు, ఇద్దరితో కర్ర చూపినప్పుడు, దయ చూపినప్పుడు తన సింహాసనానికి లేదంటే తన కుర్చీకి అది మంచి అని మనం చూసుకోవచ్చు. కాబట్టి మనం కోపంతో ఉండవద్దు, లేదంటే మనం చాలా రిష్గా మనం మాట్లాడవద్దు, అలాగే మనం దయ కలిగి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దయ కలిగి వాడు, కాబట్టి మనతో మన ఇద్దరులతో పొరుగువారితో మనం దయ కలిగి మనం మాట్లాడాలి. దయగల వాడు తనకే మేలు చేసుకోను. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దయ చాలా మనకు అవసరం. కాబట్టి ఇంకా ఒక మాటలో మనం చెప్పినట్లయితే మనం యేసుక్రీస్తు కూడా దయ కలిగిన దేవుడు, కరుణ దయ కలిగిన దేవుడు. కాబట్టి ఆ దయ కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో వేలు ఉన్నాడు. కాబట్టి క్రీస్తులో మనం ఎదుర్తున్న కొరది ఆ దయ కరుణ అలాంటి ఉన్న గుణం మన నుండి యేసులో రిలీజ్ అవుతాయి ఇప్పుడులారా. కాబట్టి దయగల వాడు మనం అనుకున్నాం, మనం ఇద్దరుకు దయ చేసినప్పుడు వారికే దయ చేసినట్టు మనకు అనిపిస్తుంది, కానీ వారికి దయ చేసినప్పుడు మనకు కూడా మేలు చేస్తుంది, మేలు చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి మనం ఇద్దరుకు సహాయం చేసే వారిగా, ఇద్దరితో దయగలగా దయ మాటలు మనం చెప్పినట్టు, లేదంటే వారికి అలాంటి క్రియలు మనం చేస్తున్నట్టు ఇద్దరుకు సహాయం చేసే వ్యక్తులుగా మనం ఉండడమే దేవుని చిత్తం. అప్పుడు మనకు కూడా మేలు చేస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూసలైతే ఒక చెట్టు నుండి ఆ చెట్టు ఫలించినప్పుడు ఆ చెట్టును యజమానుడు మంచిగా చూస్తారు, కానీ ఆ చెట్టు నుండి మంచి ఫలం రాలేదు అంటే అది తీసివేయబడతాయి అనమాట. కాబట్టి అంతకొరకు ప్రిల్లారా మనం దయ కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు హెచ్చరిక ఇస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దయగల వాడు తనకే మేలు చేసుకోను, ఇంకా క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకోను అని రాయబడింది. బట్ యువర్ క్రూయల్టీ విల్ డిస్ట్రాయ్ యు అని రాయబడింది. కాబట్టి క్రూరత, హల్లెలూయా, క్రూరుడు తన శరీరమునకు లేదంటే తన జీవితానికి ఇబ్బంది తీసుకొని వస్తుంది, బాధ తీసుకొని వస్తుంది, అంటే నాశనం తీసుకొని వస్తుంది అనమాట. అందువరకు ప్రిల్లారా క్రీస్తు మనలో ఎదుగుతున్న కొరది ఈ అంటే మూర్ఖమైన లేదంటే కూరడు అలాంటి స్వభావం నుండి విడుదల ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రభు మనం ఎదుర్కొన్న కొరది మనకు చాలా సేఫ్టీ ఉన్నట్టు మనం చూసుకోవచ్చు. అలా ఇద్దరు కూడా చాలా మేలుకరంగా జరుగుతున్నాయి. కాబట్టి క్రూరుడు అలాంటి మనుషులు వారి జీవితానికి వారు ఇబ్బంది తీసుకొని వస్తుంది. 18 వాక్యం, భక్తిహీనని సంపాదన వానిని మోసం చేయును, భక్తిహీనని సంపాదన వానిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును, దేవునికి స్తోత్రం.
కాబట్టి భక్తిహీనుడు లేదంటే పాపి వారు ఎంత కష్టపడి వారు డబ్బు సంపాదించినప్పుడు కూడా ఆ సంపాదన వానిని మోసం చేశాడు అని ప్రిలారా రాయబడింది. అంటే వారికి మేలుగరంగా అది జరగలేదన్నమాట. ఆ కాబట్టి మనం నిన్న కూడా మనం చూసాము పది అధ్యాయములో 16 వాక్యములో రాయబడింది, ఆ నీతిమంతుని కష్టార్జము జీవదాయకము కానీ భక్తిహీనునికి కలుగు వెచ్చుబడి పాపం పుట్టించును. కాబట్టి భక్తిహీనుడుగా ఉన్న వ్యక్తికి వస్తున్న ఆ ఆర్థిక ఎదగదల వలన వారు ఇంకా పాపం చేస్తారు, లేదంటే ఇంకా శాతనక్రియలు చేయడానికి అవకాశం ఉంది, ఇంకా ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది, తన జీవితం అలాగే ఇద్దరుల జీవితం పాటు చేయడానికి అవకాశాలు ఉంది. ఎందుకంటే వారు దేవుడు ఇచ్చిన డబ్బు కానీ లేదంటే ఆ ధన ఆ సంపద వారు తప్పు కొరకు వారు వాడుతున్నారు. కానీ నీతిమంతునికి వస్తున్న కష్టార్జితం జీవదాయకమని రాయబడింది. అక్కడ మనం చూసాము యేసుక్రీస్తు నందు రక్షణ పొందిన మన చేతుల్లో వస్తున్న డబ్బు కానీ లేదంటే ఏదైనా ఐశ్వర్యం కానీ అది తప్పుగా వాడుకోవడం లేదు, అది జీవ కొరకు మనం వాడుతున్నాం, లేదంటే దేవుని రాజ్యం అభివృద్ధి కొరకు మనం వాడుతున్నాం, అది మనం మేలు కొరకు వాడుతున్నాం, అది మంచి కొరకు మనం వాడుతున్నాం. కాబట్టి ఆ క్రీస్తు నందున్న నీతిమంతులుగా లేదంటే దేవుని పిల్లల చేతుల్లో ఆ హల్లెలూయా వారి చేతుల్లో వస్తున్న ఆర్థిక సమృద్ధి అది హల్లెలూయా పాపం కొరకు అది వాడబడడం లేదు, కానీ జీవం కొరకు అది మంచి దేవుని సువార్త చెప్పడానికేమో దేవుని రాజ్యం కొరకేమో లేదంటే ఆ విధవరాలు అనాథలు లేదంటే విధవారు సహాయం చేయడానికి అలాగే మంచి కొరకు వారు వాడుతున్న కాబట్టి అది మేలుగడమని ప్రిలార మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నైతే భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేస్తుంది అనమాట, మోసము చేయను. కాబట్టి మోసం అని మాట మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో సాతన్ గాడు హవ్వను మోసం చేసినట్టు ఆమె దేవునితో చెప్తున్నారు. కాబట్టి సాతన్ ఒక పని ఏంటిది అంటే మోసం చేయడమే. కాబట్టి భక్తిహీనుడు లేదా దేవునితో భయభక్తి లేని వ్యక్తులు అలాంటి ఉన్న వారును వారి యొక్క సంపాదన కూడా వారి జీవితాన్ని నాశనం చేస్తుంది, అంటే మోసం చేస్తుంది. కానీ నీతిమంతులుగా ఉన్న వారికి అది మోసం చేయడం లేదు, లేదంటే నాశనం చేయడం లేదు. ఎందుకంటే వారు దేవుని నుండి జ్ఞానం పొందుకొని పరిశుద్ధాత్మ స్వరం విని అది ఎలాగ వాడుకోవాలని దేవుని స్వరం విని అలాగే వారు చేస్తున్నారు. కాబట్టి జీవదాయం కొరకు అంటే జీవం కొరకు లేదంటే మేలు కొరకు అది వాడినట్టు ప్రియులారా మనకు అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తునందున్న మీ చేతిలో సమృద్ధి డబ్బు వేసుదామని వచ్చినాక హల్లెలూయా. కాబట్టి మనం చూసాము దేవుడు మనల్ని ఓకే దేవుడు మనల్ని అంటే ఎక్కువ అంటే సంపద కలిగిన వారుగా తీరుస్తారు అని ఇంకొక సంపదలు ఇంకొక వాక్యంలో మనం చూసాము. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన దేవుని వెంబడించినప్పుడు మన అవసరాలు అందు కూడా తీర్చబడుతుంది, కానీ అది మనం మేలు కొరకు వాడుకోవాలి. కాబట్టి మనం అలాగే మనం చూసాము నేర్చుకున్నాము దేవుడు మనకు ఇచ్చిన ఏది కూడా ఆ మనకు దేవుడు ఇచ్చిన సంపద కావచ్చు అది డబ్బు కావచ్చు ఏదైనప్పుడు కూడా ప్రిల్లారా మన దేవునితో పాటు అది సాటి అయినది కాదు. అంటే ఈ భూపరమైన ఏ ఆశీర్వాదం కంటే మన యేసయ్య గొప్పవాడు దేవుని వాక్యం గొప్పవాడు అని గ్రేపు దేవుడు వాక్యం ద్వారా మనకు అనుగ్రహించిన వాటి దేవునికి వందనాలు. ఇంకా మన 18 వాక్యం రెండవ భాగం మనం చూసినైతే నీదిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును అని రాయబడి నీదిని. కాబట్టి అంటే రైచస్నస్ అనమాట. కాబట్టి ఇంకా ఒక మాటలో మనం చెప్పినట్లయితే నీది అంటే మనం యేసుక్రీస్తు అని మన మొదటి కొరింథీయులు మొదటి అదే 30-31 మా వాక్యంలో రాయబడి నీతి పరిశుద్ధత జ్ఞానము విమోచన అంత కూడా మనం యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఇక్కడ మనం చూసినది నీదిని విత్తువాడు అంటే దేవుని వాక్యం విత్తువాడు లేదంటే క్రీస్తును ప్రకటించే వ్యక్తులు వారు శాశ్వతమైన బహుమానము పొందుతారనమాట. హల్లెలూయా నీదేనే విత్తువాడు. ఇంకొక ఇదిలో చెప్పలే నీది వాక్యం ప్రకటించేవాడు హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఆ సువార్త ద్వారా యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించి దేవుడు మనలు నీతి మందులుగా మార్చాడు. మన సామెతలు సారీ మన రోమ రాసిన పత్రిక 3:10 మనం చూసినట్లయితే 10:11 అక్కడ మనం చూసినట్లయితే నీతిబంధుడు ఎవరు లేదని రాయబడింది, కానీ అక్కడ మాత్రం ఆగిపోవద్దు. నీతిబంధుడు ఎవరు లేదు అని రాయబడింది, ఇంకా అందరి పాపం చేసి దేవుని మహిమ నుండి పడిపోయింది అని కూడా 3:22 22 మనం చూస్తాం. కానీ అక్కడ దాకా చదివి మనం ఆపవద్దు, మన పరిశుద్ధాత్మతో కలిసి ఇంకా ముందుకు చదవాలి.
అప్పుడు రోమ రాసిన పత్రిక 3:23-24 అక్కడ అంత రాయబడింది, యేసు క్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని ఉచితంగా మనల్ని దేవుడు నీతి మందులు మార్చాడు అని సంగతి కూడా రాయబడింది. హల్లెలూయా. అందుకొరకే మనం పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఒక్క మాట మాత్రం చదివి మనం అప్పవద్దు. అంటే మనం ఫ్రీ ఉన్నప్పుడు మనం కంటిన్యూస్ చదవాలి అనమాట. ఒక బుక్ మన వీలుండే కంప్లీట్ గా మనం చదవాలి, ఒక అధ్యాయం మనం కంప్లీట్ చదవాలి, ఒక బుక్ మనం కంప్లీట్ చదవాలి. ఎందుకంటే అదంతా కూడా కంటిన్యూస్ గా ఉంది అనమాట. కాబట్టి అలాగే చదివినప్పుడు మన క్లారిటీగా మనకు అర్థం వస్తాయి అనమాట. చాలా మంది అనుకున్నారు రోమరాసిన పత్రిక 3:10-11 మనం చదివి నీతిమంతులు ఎవరు లేదు కాబట్టి నీతిమంతులు లేదని చాలా మంది ఇప్పుడు కూడా అనుకున్నారు. కానీ అది కాదు, 3:10 అలాగ రాయబడి నిజమే. ఆయన ఇప్పుడు కూడా 3:23-24-25 రోమరాసిన పత్రిక 5:9 రాయబడింది, యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించి మనల్ని నీతిమంతులుగా మార్చాడని. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టే నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నొందుతును. అవును ప్రియులారా, ఆ నీతి అంటే మనం చూసినట్టు అది నేను నమ్ముతున్న అది యేసుక్రీస్తు గురించి అనమాట. అంటే రైచెస్నెస్, హల్లెలూయా, నీతిమంతుడు అయిన యేసయ్య. కాబట్టి నీతిని విత్తువాడు, కాబట్టి మనం యేసుక్రీస్తు కూడా చెప్పారు, వాక్యం విత్తే విషయం గురించి యేసుక్రీస్తు చెప్పారు. కాబట్టి ఆ ఈ నీతి లేదంటే సువార్త మనం విత్తాలి అనమాట. యేసుక్రీస్తుని గురించి మనం ప్రకటించాలి, విత్తాలి. అప్పుడు మనం ఫిలిప్పు మనం చూస్తున్నది సమరియ పట్టణంలో వెళ్ళి సువార్త చెప్పినప్పుడు ఆ పట్టణంలో గొప్ప సంతోషం, గొప్ప సమాధానం. అక్కడ ఉన్న సాతన్ క్రియలు లయమైపోతున్నాయి, దేవుని రాజ్యం అక్కడ తీసుకొని వస్తుంది. కాబట్టి సువార్త చెప్పేవారు ఒక కాలు కూడా చాలా సుందరమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి యేసుక్రీస్తు గురించి ప్రకటించిన వారు సాతన్ క్రియలు నాశనం అంటే తొలగిస్తుంది అనమాట. సాతంగ్రీలు లయపరుస్తుంది. కాబట్టి ఆ సువార్థికుడు లేదంటే పరిశుధార్మతో వాక్యంతో నింపబడి నా దేవజనుడు దేవజనురాలు లేదంటే దేవుని కుమారుడు మనం ఎందుకు గాని మన పట్టణంలో గాని మన రాష్ట్రంలో గాని దేశంలో ఉండడం రావడం అది దేశానికి మేలు అనమాట. ఎందుకంటే వారు సువార్త చెప్పడం వలన ప్రజలకు విడుదల వస్తుంది. అల్లెలు. ప్రజలు నిత్య జీవన రక్షణ పొందుతున్నారు, మరణం నుండి బయటకు తీసుకొని వస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా నీతిని విత్తువాడు యేసుక్రీస్తు గురించి చెప్పేవారు లేదంటే దేవుని ప్రేమ గురించి ఇద్దరితో చెప్పేవారు వారు శాశ్వతమైన బహుమానం పొందుతారనమాట. కాబట్టి దేవుని గురించి మనం చెప్పే విషయంలో మనం వెనక ఉండవద్దు. యేసుక్రీస్తు యొక్క నీతి గురించి మనం చెప్పే విషయంలో మనం వెనక ఉండవద్దు. దేవుని మాటలు మనం చెప్పే విషయంలో అది విత్తే విషయంలో మనం వెనక ఉండవద్దు. ఒకవేళ మన భూమిలో విత్తినప్పుడు మనకు ఏమి దొరకలేదు అని అనిపిస్తుందేమో, కానీ అలాగే ఉండలేదు. దేవుడు ఖచ్చితంగా జీతం ఇస్తుంది. అల్లెలు. జీతం ఇచ్చే దేవుడు అని మనం, జీతం అంటే బైబిల్లో రాయబడి ఉంది. పౌలు అది నాటారు, అపోలో నీళ్లు పోస్తారు, వృద్ధి చేవాడు దేవుడు అని రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు నామం కొరకు దేవుని రాజ్యం కొరకు మనం ఏది చేస్తున్నా దానికి తగిన బహుమానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి క్రీస్తునందు మీరు ఒకవేళ ఒక ప్రార్థన చేస్తున్నారేమో, ఇద్దరుల కొరకు ఒక ప్రార్థన చేస్తున్నారేమో, లేదంటే యేసుక్రీస్తు నామంలో ఒక పాట పాడుతున్నారేమో, కొందరు ఆరాధన నడిపిస్తున్నారేమో, లేదంటే సువార్త చెప్తున్నారేమో, ఇంకా ఏదైనా మంచి కార్యాలు యేసుక్రీస్తు నామంలో ఒక వాక్యం చెప్తున్నారేమో. కానీ కాబట్టి మీరు అనుకోవద్దు, కొందరు మనసులో ఒకవేళ మీకు సహాయం చేయలేదు అని అనుకొని బాధపడి పరిచర్యలో సేవలో విసిగి ఉండవద్దు. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు ఆకాశం భూమి సముద్రం సృజించిన జీవం కలిగిన దేవుడు అనమాట. పిలిచిన యజమానుడు యేసయ్య అనమాట. కాబట్టి యజమానుడు మనకు కావలసిన అందు కూడా మనకు అనుగ్రహిస్తాడు, మన ఆత్మలో బలం అనుగ్రహిస్తాడు, మన ప్రాణానికి కావలసిన సంతోషం సమాధానం నెమ్మది అనుగ్రహిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు. క్రీస్తు యేసునందు మహిమలో మన అవసరాలు అందు కూడా దేవుడు తీర్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి భూమిలో దేవుడు మనల్ని కాపాడి నడిపిస్తారు, అలాగే నిత్యత్వంలో ఇంకా గొప్ప శాశ్వతమైన బహుమానం. హల్లెలూయా. అది నిత్యత్వంలో మనం ఇంకా ఎక్కువ ఆశీర్వాదం నిత్యత్వంలో మనం అప్పుడు అనుభవిస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఈ భూమిలో దేవుడు మనకు ఆశీర్వాదాలు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు, కానీ నిత్యత్వంలో ఇంకా గొప్ప గొప్ప బహుమానాలు క్రీస్తు గురించి ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరు నిత్యమైన శాశ్వతమైన బహుమానాలు తప్పకుండా వారు అనుభవిస్తారు. ప్రేరణ. కాబట్టి దేవుని సేవలో దేవుని ఒక పనిలో మనం సోమరిగా ఉండవద్దు. మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా
నీది అని విత్తవాడు శాశ్వతమైన బహుమానం పొందుతారు అని రాయబడింది. హల్లెలూయా. శాశ్వతమైన బహుమానం అంటే నిత్యం నిత్యం ఆ బహుమానాలు నిలబడితే అనమాట. కాబట్టి మొదటి కొరింథీయుల్లో మనం చూస్తున్నాము ఈ భూపరమైన ప్రజలు వారు కిరీటం కొరకు వారు పెరుగుతున్నారు. వారు హల్లెలూయా వారు కాంపిటీషన్ వారు చేస్తున్నారు. వారు పెరుగుతుకొని దానిలో గెలుచుకోవాలని ప్రయాసపడుతున్నారు. అది వాడిపోతే అనమాట. కానీ వాడబారిన కిరీటం దేవుడు కృష్ణునందు నాకు నా కొరకు మీ కొరకు దేవుడు ఉంచాడు. కాబట్టి కృష్ణునందు నా ఆశీర్వాదాలు నిత్యమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం పిల్లాడ నేర్పిస్తుంది. కాబట్టి నీదేని విత్తువాడు అంటే యేసుక్రీస్తు గురించి చెప్పువాడు వారు కావలసిన తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. గొప్ప బహుమానం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీదేని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతారు అని మనం గ్రహించుకొని ఆ నీతి అయిన నీతి మందుడైన యేసుక్రీస్తు గురించి మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని ప్రేమతో నింపబడి భయాను సాతనందరాలు చేర్చుకొని మనకు చెప్పి పిల్లారా ప్రజలు దేవుని కొరకు సంపాదించినట్టు దేవుడు నాకు మీకు కృప అనుగ్రహించినాక. ఇంకా 19 వాక్యం మనం చూసినైతే యథార్థమైన నీతి జీవదాయకము దుష్క్రియలు విడవక చేయవాడు తన మరణమునకే చేయును. యథార్థమైన నీతి జీవదాయకము అని రాయబడింది. అంటే గోడ్లీ పీపుల్ ఫైండ్ లైఫ్ అని రాయబడింది. అప్పుడు దేవునితో నిజాయితీగా అంటే నిజమైన యథార్థమైన అంటే నిజాయితీగా ఉన్న దేవునితో నిజమైన భయభక్తి కలిగిన వారు ఆ నీతి జీవదాయకమని రాయబడింది. యథార్థమైన నీతి అంటే కొందరు ఉన్నారు వారు బయటకు చూపడానికి మాత్రం వారు ఉన్నారనమాట. ఒక దేవుని కుమారుడు అని బయటకు మాత్రం. కానీ కొందరు అంటే హృదయంలో లేదనమాట. కానీ మనం దేవుడు కోరుతున్న విషయం ఏంటంటే మనం నిజమైన దేవుని కుమారు కుమార్తె ఉండాలి. డూప్లికేట్ గా ఉండవద్దు. కాబట్టి నిజంగా యథార్థమైన దేవుని కలిగి దేవునితో ఉన్న భయభక్తి కలిగి మనం ఉన్నప్పుడు అది మనకు జీవదాయకమని రాయబడింది పిల్లరా. అది మనకు జీవన్ మనం అనుభవిస్తుంది. జీవంలో మనం ఎదుగుతుంది. అభిషేకంలో దేవుని శక్తిలో మనం ఎదుగుతుంది. అది మనకు మేలుగరంగా పనిచేస్తుంది. కానీ మనం ఉట్టిగా మనం కొందరు చూపడానికి మాత్రం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు లేదంటే కొన్ని గుంపులు మనం వచ్చినప్పుడు మాత్రం దేవుని కార్యాలు మనం చూడాలి అనుభవించాలి అని లేదు. కానీ ఏ వ్యక్తి అయితే హృదయపూర్తిగా దేవుని సన్నిధిలో వస్తారో దేవుని దగ్గర వస్తారో అలాంటి ఉన్న వారు తప్పకుండా దేవుని యొక్క జీవన పొందుతారు. కాబట్టి యథార్థమైన నీతి జీవదాయకమని పిల్లరా రాయబడింది. కాబట్టి యథార్థమైన నీతి హల్లెలూయా. వారు తప్పకుండా జీవం పొందుతారు లేదంటే మేలు పొందుతారు లేదంటే దేవుని అనుభవిస్తారనమాట. కాబట్టి పిల్లలారా మనం ప్రతిరోజు ప్రతి నిమిషాలు మనం దేవుని అనుభవించాలంటే మన బయట ఉన్న భక్తి కాదు లోపలి నుండి రావాలి అనమాట. పెదవులు కొందరు ఉన్నారు పెదవులు మాత్రం కదలుతుంది కానీ హార్ట్ హృదయం ఏమో వేరే దూరమైన వేరే విషయాలు ఆలోచిస్తారు. కాబట్టి హృదయం నాలుక లేదంటే పెదవులు కలిసి ఉండాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి అది దేవుడు కోరుతున్న పిల్లలారా. కాబట్టి యథార్థమైన నీతి జీవదాయకం జీవనలోనికి అది నడిపిస్తుంది. ఇంకా దుష్క్రియలు విడవక చేయవాడు తన మరణమునకే చేయను. అంటే పాపం చేసేవారు లేదంటే దుష్క్రియలు వారు విడవక అంటే అదే దానిలో వారు కొనసాగించుకొని ఉన్న వ్యక్తులు తప్పకుండా వారు తన మరణమునకే చేయను అని రాయబడింది. వారు ఆత్మీయ మరణం అనుభవిస్తారు అలాగే వారు శరీర మరణం కూడా అనుభవించడం అంటే దేవుడు కోరిన అంత దానికి ముందే వారు ఫిజికల్ డెత్ కూడా వారు పొందుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇంకా నిత్యం రెండవ మరణం అంటే నిత్యం దేవుని నుండి దూరం అవ్వడానికి కూడా ఈ పాపం లేదంటే పాపక్రియలు అలాగే కారణం అవుతుంది అనమాట. కాబట్టి 20 వాక్యం. కాబట్టి మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించేవాడు ఆయన కిష్టులు. దేవునికి స్తోత్రం. కాబట్టి మూర్ఖచిత్తులు అంటే కొందరు అంటే మూర్ఖం అంటే వారు కఠినంగా వారు దేవుని వాక్యం వినగాని దేవుని చిత్తం ఎరిగిన గాని దేవుని చిత్తం చేయకుండా వారు సొంతం ఇష్టం చేసుకొని అలాంటి ఉన్న వారు దేవునికి చాలా అసహ్యులు హేయులు అని యెహోవా దేవునికి అసహ్యులు హేయులు అని పిల్లారా రాయబడింది. కానీ దేవుని యొక్క ఇష్టం తెలుసుకొని తర్వాత దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించేవారు యథార్థముగా ప్రవర్తించేవారు దేవునికి ఆయన ఇష్టులు అని రాయబడింది. కాబట్టి దేవుడు కోరుతున్న విషయం దేవునికి ఇష్టలుగా నేను మీరు బ్రతకాలి అని కోరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు అంటే దేవుని యొక్క ప్రియ కుమారుడు యేసుక్రీస్తు
యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నారు. బాప్తిస్మ పొంది యోర్దాన్ లో బాప్తిస్మ ఇచ్చిన యోహాను వలన యేసుక్రీస్తు బాప్తిస్మ పొంది బయటకు వచ్చినప్పుడు పరలోకం నుండి స్వరం వినబడుతుంది, తండ్రి అయిన దేవుడు మాట్లాడారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నానని చెప్పారు. కాబట్టి ఇంకా ఒక చోట్ల కూడా మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు ముగ్గురు శిష్యులతో కలిసి కొండ మీదే వారు వెళ్ళి వారు కలిసి ఉన్న సమయంలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు, ఈయన నా ప్రియ కుమారుడు అని మాట్లాడుతున్నారు. కాబట్టి తండ్రి అయిన దేవునికి ప్రియ కుమారుడు అది యేసుక్రీస్తు అన్నమాట. యేసుక్రీస్తు తండ్రికి శిలువ మరణం దాకా విధేయ చేశారు, అంటే విధేయ చేశారు, లోబడారు అన్నమాట. కాబట్టి అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈ కాలంలో దేవుని ఇష్టుడుగా ఉన్న దేవునికి ప్రియుడుగా ప్రియురాలుగా దేవుని చిత్తం చేసుకొని భూమిలో బ్రతకడానికి మనలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న ప్రభు మనలో ఎదుగుతున్న కొరది మనకు సాధ్యమవుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టం చేసేవారు బైబిల్లో రాయబడింది, మొదటి యోహాను 2వ అధ్యాయంలో 15 నుండి మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది, 15 రాయబడింది. ఈ లోగాన్ని ప్రేమించిన వారు అంటే జీవంపు డంబము నేత్రాశ శరీరాశ అనమాట. ఈ లోగాన్ని ప్రేమించిన వారు దేవుని ప్రేమించడం లేదని రాయబడింది. కానీ దేవుని చిత్తం చేసేవారు వారు నిత్యం వారు నిరంతరం వారు నిలబడతారు అని రాయబడింది. కాబట్టి ప్రిల్లారా, దేవుని చిత్తం చేసుకొని దేవుని ఇష్టడుగా దేవుని వాక్యానుసరంగా మనం బ్రతుకుతున్న వ్యక్తులు వారు నిత్యం దేవునితో పాటు బ్రతుకుతారు. అందరు కాదు, దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతున్న వారు ఈ భూమిలో బ్రతుకుతారు. అది మాత్రం కాదు, భూమిలో లాంగ్ లైఫ్ లేదంటే దేవుడు కోరినంత ఆ రోజు భూమిలో ఆయుస్సు కలిగి బ్రతుకుతారు. రెండు, నిత్యం దేవునితో పాటు కూడా నిత్యం బ్రతుకుతారు. కాబట్టి ప్రిల్లారా, దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకైనట్టు దేవుడు నాకు మీకు మనకు అందరు కూడా దేవుడు గొప్ప కృప దేవుడు అనుగ్రహించినాక మన ప్రిల్లారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధరైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవ, పరిశుద్ధ గ్రంథం చదవడానికి ధ్యానించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి యేసుమలో తండ్రి మీకు వందనాలు. వాక్యం తండ్రి జీవ ఆత్మలాగా మార్చము. కాబట్టి దేవా మీ దేవా నీది విత్తే వ్యక్తులుగా యేసుక్రీస్తును ప్రకటించే వ్యక్తులుగా ఈ భూమిలో ప్రతి కృప మాకు అందరికి కూడా ఇచ్చిన వాటి వందనాలు. దానిలో మేము నమ్మకంగా ఉండే కృప దేవ సహాయం చేయము. దేవ మమ్మల్ని సిద్ధపరచము తండ్రి, మీ సువార్త చెప్పడానికి మమ్మల్ని మా ఆత్మ బలపరచము, మా ప్రాణ వాక్యం ద్వారా పరిశుద్ధపరచము. ప్రతి భయం నుండి సాతానుకు అబద్ధాల నుండి ప్రాణ భయం నుండి దేవ విడిపించమని ప్రార్థన చేస్తున్నాము. మిమ్మల్ని ప్రేమించే విషయంలో ఎదిగినట్టు దేవ కృప చూపము. ప్రార్థన ఆరాధన వాక్యంలో ప్రతిరోజు మేమందరం ఎదిగినట్టు దేవ మీరు కృప దయచమని ప్రార్థన చేస్తున్నాము. దేవ మీకు ఇష్టడుగా భూమిలో బ్రతికే కృప మాకందరికో దేవ మీరు దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుడివెచ్చిన ప్రతి ఒక్కరిని పేరుగా దీవించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి కుడివెచ్చిన అందరిని కూడా దీవించి ప్రార్థన చేసిన భార్య పడుని మీ చిత్తం ప్రణాళిక జరిగినాక తండ్రి, వారందరినీ మీ చిత్తానుసారంగా భూమిలో ఇప్పుడు దాకా బ్రతకడానికి దేవ మీరు కృప చూపిన వాటి వందనాలు. ఇంకా కూడా బ్రతినట్టు వేలాది లక్షలాది ప్రజలను దేవ ప్రభు చిత్తం నేర్పించడానికి ప్రభు ఒక చిత్తంలోనికి నడిపించే వ్యక్తులుగా దేవ మమ్మల్ని వాడుకోండి ప్రార్థన చేస్తున్నాము. మహిమా గణిత మీకు అభిస్తున్న మేసుకొలుసు గొప్ప నామలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడందరినీ దీవించినాక ప్రైస్ లార్డ్. అలాగే ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, స్తుతిస్తాం. మన మందిలో రోజమేరీ అమ్మ ఉన్నారు, అమ్మ ప్రార్థన చేయాలని కోరుతున్నా. వీలుండే ఒక పాట కూడా పాడాలని కోరుతున్నా. హల్లెలూయా. అమ్మ ప్రైస్ లార్డ్. రోజమేరీ తండ్రి, శుక్రవారం దినం నా తండ్రి, నా నాయన మరి దాదాపు 30 ఇయర్స్ బ్యాక్ తండ్రి, నా తండ్రి మమ్మలను నా 30 సెంచురీస్ బ్యాక్ నా తండ్రి, నా నాయన మమ్మలను దేవాయేసయ్యాన్ని కాళ్ళు పట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. 3300 ఇయర్స్ బ్యాక్ నా 3000 ఇయర్స్ బ్యాక్ నా తండ్రి, నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు ఆచరించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని మీ పరిశుద్ధమైన రక్తంలో శుద్ధీకరించుకొని మీ బిడ్డలుగా చేర్చుకొని మీ రక్తంతో ముద్రించుకొని మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ముద్రించుకొని పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి మాలో నివసిస్తున్న యేసుదేవాన్ని పరిశుద్ధ పాదము స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని ఆలయాలుగా చేసుకొని నా తండ్రి మాలో నివసిస్తున్న తండ్రి మీ పరిశుద్ధ పాదం ఎనలేని వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును నాయన, నీతి మంతుని నోరు
జీవదాయకమని చెప్తున్నావు తండ్రి. నీతి మంతులు నానాయన వేరు చిగుర్చును అని చెప్తున్నావు తండ్రి. అయ్యా నీ పాదాలకు వందనాలు నానాయన, నీతి మంతులమైన మమ్మలను చిగురింప చేస్తున్నందుకు మీకు వందనాలు సుఖిస్తూ ఆచరించుకుంటున్నాను తండ్రి. ఈ ఏజ్ లో కూడా నా తండ్రి నానాయన ఇలా జూమ్ మీటింగ్స్ లో పాల్గొని మీ నరక్షక మీ గురించి చర్చించుకునే ధన్యత నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు సుఖిస్తూ ఆచరించుకుంటున్నాను తండ్రి. యవనస్తులైన ఈ బిడ్డలను మీ సేవలో దీవించండి తండ్రి. నీతి మంతులుగా ఎల్లకాలం వర్ధుల్లాగా దీవించండి తండ్రి. అయ్యా అవును తండ్రి నరక్షక సాతాను గర్జిత సింహమ్మలు ఎప్పుడు మింగుతామా అని చూస్తాడు, కానీ నా నాయన మీ రక్తంతో మమ్మలను మీ రక్తాన్ని మేము ఆశ్రయించినప్పుడు, అయ్యా మీ సర్వశక్తి గల మీ రక్తాన్ని మేము ఆశ్రయించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మేము ఆశ్రయించినప్పుడు, ఏసయ్యా మీరు మాలో ఉండి నివసించి మాకు బోధిస్తూ మాకు నడిపిస్తుంటారు తండ్రి. అందుకు తండ్రి మీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నిన్ననైనా ఇప్పుడు నేను ఇంతవరకు చేసిన ప్రార్థన తండ్రి ఆలకించిన తండ్రి మీకు వందనాలు తండ్రి. రతీష్ని రేచ్న దేవిని నా తండ్రి నానైనా రేచల్ని మినిస్ట్రీని ఉమా సిస్టర్ని బ్రదర్ని అయా నీ పాదాలకు వెడుకుంటున్నాను తండ్రి. సునీల్ని నా తండ్రి నానైనా శిల్పాను తండ్రి మీరు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించమని విన్న వాక్యం నన్నైనా చెదిరిపోకుండా కాపాడమని అయ్యా నాకైతే వాక్యం నన్నైనా ఎప్పటి నుంచో మీరు మీ వాక్యంలో నన్ను నింపిన తండ్రి మీకు వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మళ్ళీ జ్ఞాపకం చే వాక్యం జ్ఞాపకం చేసుకున్నట్టు ఉంటుందని తండ్రి కుమారుడు వాక్యం చెప్పుకుండగా నేను ఏకీభవించినాను తండ్రి. అయ్యా మీకు వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును నాయనా నిత్యము మీ వాక్యము పఠించాల తండ్రి. ఎన్నిసార్లు పఠించినా తక్కువే తండ్రి. ఆర్ఆర్కే మూర్తి గారు మూర్తి డాడీ నాయన 200 times వాక్యం చదివారు తండ్రి. అందుకే సామెతల గ్రంథం నేను ఎన్నోసార్లు చదివినా కానీ నాయన మరి ఇప్పుడు నా తండ్రి నరక్షక బైబిల్ చదివినా కానీ తండ్రి నరక్షక బైబిల్ పూర్తి చేసినా కానీ తండ్రి వాక్యం ఎప్పటికీ నూతనంగానే ఉంటుంది తండ్రి. కాబట్టి నేను వాక్యం ముందు కూర్చుంటున్నాను తండ్రి. అదిగో మా బిడ్డలు చెప్తుండగా మరీ కూర్చుంటున్నాను తండ్రి. అందుకు నా తండ్రి మమ్మల్ని దీవించి ఆశ్రయించి కాపాడమని వేడుకుంచు మరి తండ్రి అనే హోమదేవ. మరి ఈ ప్రార్థన నా తండ్రి మీ అద్వితీయ కుమారుడు మా రక్షకుడైన ప్రభు అనంతమైన పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మీ పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం.